గుంటూరు జిల్లా నర్సరావుపేట వద్ద పోలీసుల వాహనాల తనిఖీ చేస్తుండగా బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 13 లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు మరొకరిని విచారించగా పొంతను లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిరువుని అదుపులోకి తీసుకుని బంగారంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. చెక్ చేసినప్పుడు మరి మిస్ అయిందని నాకు చిరాకు పిడిచింది. డబ్బులు పడేగా వెయిట్ ఎంత మొత్తం చేయకుండా ఓవరాల్గా మొత్తం వెయిట్ అలా 5 గ్రాములు ఇంకా 5 గ్రాములు ఎంత